Hi friends, welcome to Manhita Creative Thoughts. Iroji video lo chis manam talakai mausam curry vidhanga prepare chalo chuddamu. Munduga half kg talakai mausam teeskuni clean chesesi pakkana pettukunnanandi. Idi half kg and alage first cooker teeskuni danlo koddiga oil veskunnanu. Danloki 4 lavangalu chinna dalchin chakka mukka alage 2 biryani aaku vesi koncham veyinchukovali. Avi manchi flavor vache varaku veyinchukovali. ఇది నేను కొంచెం కర్రీ సూప్ సూప్ గా చేస్తున్నానండి. క్లైమేట్ చల్లగా ఉంటుంది కదా, సో వేడివేడిగా వేడి రైస్ లోకి తింటే చాలా టేస్టీగా ఉంటుంది. చూస్తున్నారు కదా, నేనైతే అవి ఫ్రై చేస్తున్నాను. అవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ఇక్కడ సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, అలాగే నేను పచ్చిమిర్చి 4 తీసుకుని నిలువుగా కట్ చేసి వేసానండి. ఇవి కూడా బాగా ఫ్రై కొంచెం ఫ్రై చేసుకోవాలి. బాగా అంటే కొంచెం ట్రాన్స్పరెంట్ గా అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి. మీడియం సిమ్లో పెట్టి ఫ్రై చేసుకున్నానండి. అండ్ అలాగే దీనిలోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేస్తున్నాను. 2 స్పూన్స్ వేసానండి. కొంచెం ఎక్కువ కావాలనుకునే వాళ్ళు వేసుకోవచ్చు. ఇది స్పైసీగా ఉంటేనే బాగుంటుంది, సో అందుకే పచ్చిమిర్చి కూడా కొద్దిగా ఎక్కువగానే వేసుకున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయిపోయిందండి. ఇప్పుడు దీనిలోకి క్లీన్ చేసి పెట్టుకున్న తలకాయ మాంసం వేసుకుంటున్నాను. ఉప్పు టేస్ట్కి సరిపడినంత అండ్ అలాగే పసుపు. పసుపు కూడా వేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలండి. ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. ఇది మనం కుక్కర్లో చేసుకుంటే చాలా బాగా చాలా ఈజీగా ప్రిపేర్ అయిపోతుంది. మనం విడిగా గిన్నెలో చేసుకోవాలంటే కొంచెం ఎక్కువ టైం పడుతుంది, సో కుక్కర్లో అయితే బాగా ఫాస్ట్గా అయిపోతుంది. అండ్ అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర, ఇవన్నీ ఒకసారి మిక్స్ చేసేసుకుని మామూలుగా మూత పెట్టుకోవాలండి. కుక్కర్ లాక్ పెట్టకుండా జస్ట్ ఊరికి అలా మూత పెట్టేసి ఒక 2 మినిట్స్ అలా ఉంచాలండి. స్టవ్ సిమ్లోనే ఉంది. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి ఒకసారి కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత కారం యాడ్ చేస్తున్నానండి. స్పైసీగా బాగా స్పైసీగా కావాలనుకునే వాళ్ళు కొంచెం ఎక్కువగా వేసుకోండి. నేనైతే 2 స్పూన్స్ ఆర్ 3 స్పూన్స్ వరకు వేసాను, కొంచెం స్పైసీగా తిందామనిపించి. సో కారం కూడా వేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకోవాలి. కొంచెం దీన్ని సూప్ సూప్గానే చేస్తున్నానండి. కొంచెం ఎక్కువగా గ్రేవీగా కావాలనుకునే వాళ్ళు అల్లం వెల్లుల్లి పేస్ట్లో ఒక ఉల్లిపాయ అలాగే హోల్ గరం మసాలా దినుసులు కూడా వేసి మిక్సీ వేసుకోవచ్చు. బట్ నేను సూప్ కొంచెం ఎక్కువగా రావాలనుకున్నాను కాబట్టి గ్రేవీలా వద్దు అనుకున్నాను, సో అందుకే ఎక్కువ మసాలాలు ఏమి వేయలేదు. ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టానండి. ఒక 2 మినిట్స్ తర్వాత మూత తీసి మళ్ళీ ఒకసారి కలిపేసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఒకసారి కలిపేసుకుంటున్నానండి. మన కారం పసుపు అలాగే ఉప్పు కొద్దిగా ముక్కలకు పట్టింది. ఇప్పుడు దీనిలోకి వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. ముక్కలు మునిగే వరకు వేసుకుంటే సరిపోతుందండి. కొంచెం మాంసం ముదిరిదైతే కొంచెం ఎక్కువ వాటర్ పడుతుంది, అలాగే కొంచెం ఎక్కువ విజిల్స్ కూడా రావాల్సి ఉంటుంది. ఇది లేతగానే ఉందండి, సో సరిపడిన వాటర్ యాడ్ చేసేసి ఒకసారి మిక్స్ చేసేసుకుంటున్నాను. దీనికి కుక్కర్ మూత పెట్టేస్తున్నానండి, లాక్ పెట్టేస్తున్నాను. లాక్ పెట్టేసిన తర్వాత హైలో పెట్టి ఒక 5 ఆర్ 6 విజిల్స్ వస్తే సరిపోతుందండి. మాంసం చెప్పాను కదా కొంచెం ముదురుదైతే ఎక్కువ విజిల్స్ రావాలి, సో అయిపోయింది. ఓ 5 విజిల్స్ వచ్చినాయండి. తర్వాత మూత తీసి చూస్తున్నాను, కర్రీ అయితే ప్రిపేర్ అయిపోయింది. ఇప్పుడు దీనిలోకి కొద్దిగా స్టవ్ సిమ్లో పెట్టుకుని ఇంకొద్దిగా కొత్తిమీర యాడ్ చేస్తున్నాను, సన్నగా తరిగిన కొత్తిమీర. చూసారు కదా కొంచెం సూప్ సూప్గానే ఉంచాను. సన్నగా తరిగిన కొత్తిమీర, కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగానే పడుతుందండి, ఫ్లేవర్ బాగా వస్తుంది, సో అందుకే నేను కొంచెం ఎక్కువగానే వేసాను. అండ్ అలాగే గరం మసాలా పౌడర్,
ఒక స్పూన్ వేసానండి. ఒకసారి బాగా మిక్స్ చేసేసుకుని మొత్తం కలిసిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకోవాలి. చూసారు కదండి, స్పైసీగా ఉండే తలకాయ మాంసం కర్రీ ప్రిపేర్ అయిపోయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.